నమస్తే. అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే కాదు, మనకు సైతం అంతరిక్షంలో ప్రత్యేక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శరవేగంగా పావులు కదుపుతోంది. ఈ స్పేస్ స్టేషన్ ఏర్పాటు దిశలో భాగంగా ఏడాది మొదటి అడుగు పడనుంది. దీనికోసం ఇస్రో తొలిసారిగా స్పేస్ డాకింగ్ ప్రయోగానికి రెడీ అయింది. 2 శాటిలైట్ల ద్వారా స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించిన పరికరాలను అంతరిక్షంలోకి పంపించి ఆ తర్వాత ఆయా భాగాలను రిమోట్ రోబోటిక్ ఆర్మ్ ఆపరేషన్ అనుసంధానం చేయనున్నారు. పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపిన తర్వాత 2 కంపార్ట్లు ఏకమవుతాయని, ఈ అనుసంధానం తర్వాత ఇది శాటిలైట్గా మారుతుందని, ఇది సాంకేతికంగా ఎంతో కీలకమైన కఠినమైన ప్రక్రియ అని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. ఇప్పటికే ఇస్రో గగన్యాన్ ప్రాజెక్టుకు సిద్ధమైంది. ఇది ఇస్రో చేపట్టిన మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర. 2021 డిసెంబర్లో ఈ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతకుముందే అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను సురక్షితంగా ఒక అంతరిక్ష నౌక నుంచి స్పేస్ స్టేషన్కు మార్చడంతో పాటు వారు తిరిగి భూమిని చేరుకునేందుకు ఈ ప్రయోగం చేయూతనిస్తుందని అంటున్నారు. ఈ స్పేస్ డాకింగ్ ప్రయోగం సఫలమైతే అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ కల నెరవేరినట్లేనని అంటున్నారు. ప్రస్తుతానికి భారత్ ఏర్పాటు చేయనున్న స్పేస్ స్టేషన్ పరిమాణం చిన్నగానే ఉంటుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మైక్రోగ్రావిటీ పరిశోధనల కోసం ఈ స్టేషన్ను ఇస్రో ఉపయోగించుకునుంది. 2022-23లో భారత్ స్వాతంత్రం సాధించి 75 పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహించాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. అంతకంటే ముందే ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టే అవకాశముంది. అయితే 2021 డిసెంబర్లో గగన్యాన్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని శివన్ చెబుతున్నారు.